పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు అస్లాం మాట్లాడుతూ పెద్దపల్లిలో ముస్లింలను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కుట్టు మిషన్లను ఇస్తామని ప్రచారం చేస్తున్నారని గత 9 సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి పట్టణంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ షాదీఖానా అలాగే ఉందని ఉర్దూ డిగ్రీ కళాశాల హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చే హామీలు ఎన్నికల తర్వాత అమలు కావడం లేదని విమర్శించారు. ముస్లిం హక్కుల కోసం పోరాడేందుకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎస్కే అక్బర్ అలీ, ఎండీ సర్వర్ పాషా, కాజా మొహమ్మద్ నదీం, ఇషానుద్దీన్ హసన్ అలీ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి మైనారిటీలకి కుట్టు మిషన్లని ఒక కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు బీఆర్ఎస్. ప్రతి ఎన్నికల్లో 9 సంవత్సరాలు పరిపాలన చేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వం. మైనార్టీలు ఈరోజు ఏ హోదాలో ఉన్నారు? ఓన్లీ కుట్టి మిషన్లు ఇచ్చి వాళ్ళని నార్పుజేసుడు, షాదీ ముబారక్ ఇచ్చి అది కుజేసుడు, దానికే పరిమితం. దాని తప్ప మైనార్టీలు ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నారు? ఓన్లీ వైస్ చైర్మన్కే పరిమితమా? షాదీఖానా పెద్దపల్లి పట్టణంలో షాదీఖానా అట్లనే, ఆ పనులు అట్లనే ఆగి ఉన్నాయి. ముస్లిం కమ్యూనిటీ హాల్ అట్లనే ఆగి ఉంది. ఓన్లీ చెవులకి పూజేసుడు, చేసేది ఏమీ లేదు. ఇప్పుడు మొన్న ఒక 1 మంత్ బిఫోర్ నెల రోజుల క్రితం దశాబ్ది ఉత్సవాల్లో వచ్చి ఒక హోదాలో ఉండి కూడా వచ్చి దేవుణ్ణి మసీద్లో కూర్చొని 2 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చి 1 ఎకరమే అది జరిగింది. అంటే మీడియా ముందు ఒకటి ముసుకు, లోపల ఒకటి ముసుకా? మైనార్టీ అంత, మైనార్టీలకి అంత చిన్న చూపు ఎందుకు? మైనార్టీలని ఒక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అని ఒక హోదాలో కూడా ప్రతి మీటింగ్లలో మీరు చూడండి, ఈ వీడియో నేను చేసిన అబద్ధం చెప్తే 95% మైనార్టీల వైస్ చైర్మన్ అని పేరు చెప్పడు. అంటే చెప్పడు ఎందుకంటే ఆ చిన్న చూపు అన్నట్టు. ఆ చిన్న చూపు చూసి ఈరోజు మైనార్టీలు చాలామంది పేదలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. లోన్లు అప్లికేషన్ లోన్లు వస్తాయని లోన్లు అప్లికేషన్ 6000 మంది లోన్ అప్లికేషన్ పెడితే పెద్దపల్లి పట్టణానికి 12 లక్షలా? అంటే అందులో 12 లక్షలనే 6000 మంది పంచుకోవాలనా? ఆ పెట్రోల్ ఖర్చులకే పోతున్నాయి, అప్లికేషన్లకి ఆ ఛార్జీలు కూడా తెలియదు వాళ్ళకి. దాన్ని దేని అన్నాడు, భాయా మేరే భాయా ఆప్లో సే మేరీ అదవన్ గుదారిషే, ఉప్పోరేక్ చెహరా అందరేక్ చెహరా హై, అభీ భీ సమ్జో ఆప్లో, ఏ బార్ మై, నేను దీన్ని రాజకీయంగా చెత్తలేను, మా మైనార్టీ హక్కుల కోసం నేను పోరాడుతున్నాను, దీని తప్ప వేరే రాజకీయంగా చేసుకోండి, రాజకీయంగా చేసి ఆలోచించి హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యానికి హానికరమది, దయచేసి నా ఒక మనవి. ఇంకా బండారి కుండలో వజూఖానా అని హామీ ఇచ్చిండు, హామీ ఇచ్చి దానికి మొత్తం డైరెక్షన్ ఇచ్చిండు ఇక్కడ నుంచి కట్టమని. మళ్ళీ ఆ ఇచ్చిన కాంట్రాక్టర్కే వెనకాల నుంచి ప్రెషర్ చేపిస్తుండు, అంటే లోపల నుంచి కట్టాలి, అది కూడా వైండింగ్గా పోవాలని ఆలోచన. అంటే పైన ఒక ముసుగు, లోపల ఒక ముసుగా? అంటే మైనార్టీలు అంతా చిల్లరగా కనబడుతుంది రమికి. మా ఓటు హక్కు కోసం మీరు వచ్చి ఇప్పుడు పుట్టు మిషన్లు ఏదోదో చెప్పి అన్ని మైట్, ఇప్పుడు కమిటీ హాల్ ఫంక్షన్ హాల్ అది ఎక్కడున్నది? ఆ మైనార్టీ వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్ కట్టారు, అది అట్లనే ఉన్నది అది పెండింగ్. ఇప్పుడు పేదోడు ఫంక్షన్ హాల్ పెళ్లి చేస్తే ఇప్పటి వరకు కూడా ఫంక్షన్ హాల్ కిరాయి కట్టాలే స్థితిలో ఉన్నారు మైనార్టీలు. మైనార్టీల్లో ఓట్ల లబ్ధి కోసం ఏదోదో ప్రకంపనలు చేసి ఏదోదో వాళ్ళు మభ్యపెడితే అది మభ్యపెట్టే స్థితిలో 9 సంవత్సరాలు నమ్మిరు మైనార్టీలు. ఇప్పుడు నీ ఒరిజినల్ ముసుగు చూసిర్రు, పైన ఉన్న ముసుగు, లోపల ఉన్న ముసుగు చూసిర్రు. ఇప్పుడు మైనార్టీలు అందరూ ఏకమవుతారు. అంటే నువ్వు చేసింది ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే అంతే. ఇప్పుడు నేను కూడా రాజకీయ లబ్ధి కోసం నేను మాట్లాడతలేను, మా మైనార్టీ హక్కుల కోసం పోరాడుతున్నాను. దానికోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో రాయన నా 12% రిజర్వేషన్ అన్నారు. ఎక్కడున్నది నా 12% కాదు, వైఎస్ మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్లో కూడా ఉద్యోగాలు లేవు మైనార్టీలకి. అంటే మైనార్టీ అంటే నీకు ఇంత చూపా? ఆ వైస్ చైర్మన్ పర్సన్ ఉన్నారు, ఏమంటే వైస్ చైర్పర్సన్ ఇచ్చినావు. ఆ ఎప్పుడన్నా మీటింగ్లలో నువ్వు వైస్ చైర్పర్సన్ అని మీటింగ్లలో ఇక్కడ పిలిచినారా? మీడియా మిత్రులు మీరు చూడండి, ఒక వీడియో చూసి 95% 2% పిలిచిండేమో. అంటే నీకు పేరు చెప్పే నీకు ఇజ్జత్ పోతుందా? మైనార్టీల ఓట్ల హక్కుల కోసం వచ్చి మసీదాలు కూర్చి ఏదో వాగ్దానాలు చేసి మా ఓట్లు గుంజాలని చూస్తున్నావా? ఇప్పుడు ఎలక్షన్ల జాతర వస్తే ఇక మా మైనార్టీలు గుర్తుకొస్తానమ్మా? ఏం చేసింది ఏంది నువ్వు? ఇప్పుడు కూడా మీ మీడియా ముఖంగా నేను చెప్తున్నా, ఇప్పుడు మా మైనార్టీలతోనే నన్ను తిట్టిపిస్తాడు. ఆయన అభిమానంగా చెప్తే నేను ఆయన ఇచ్చే కౌంటర్ కూడా లేదు అక్కడ స్థితిలో. ఆయన చెప్తే నన్ను తిట్టినగా మీరు కూడా పోయి ఈయన చెప్తేనే వాళ్ళు మళ్ళీ కౌంటర్ ఇస్తారు. అట్లా స్థితి ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. సోదరాల మైనార్టీలకి నా ఒక విజ్ఞప్తి, భయా ఏమై పాలిటిక్స్ కాస్తే నైకరం మన హక్కులేడు. మన ఉర్దూ మీడియం కాలేజ్ ఎక్కడ ఉందన్న? ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ కరీంనగర్ పోయి చదువుతున్నాం అమ్మాయి. అది ఏమో మిగతా హామీ ఇచ్చుడు కథం చప్పుడు కూర్చుడు.
అది ఏంది, ఏం నడుస్తుంది వ్యవస్థ అంటే మైనారిటీ లావుట్లతో మీరు గుంజాలని చెప్తున్నా. మైనారిటీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా పేరు పేరున ఇక్కడ మీడియా ముఖంగా మీరు అందరం కలిసి ఈ ఉన్న ఇప్పుడు చూసింది అన్నారు కదా, ఈ ముఖం చూసింది అన్నారు కదా, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఉంటాయి అది పేరుకే. దాని తర్వాత అయ్యేది అమలు ఎన్నికల తర్వాత ఏం అమలు కావు. దయచేసి నా ఒక విజ్ఞప్తి మీడియా ముఖం ద్వారా అందరంకి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, అందరం కలిసి ఆలోచించండి, ఆగం దాకండి ఆలోచించండి. సబ్సే గుజారిష్ హై మేరీ, సబ్ సోచో, మై పాలిటిక్స్ కాస్తే నై కర్ రహా హూం, యే హమారీ హమారే హోమ్ కే లియే హమకు కుచ్ హోనా బోల్ కే మై యే బాత్ సే మై లడ్ రహా హూం. అబ్ మేరే పే క్యా క్యా కుచ్ భీ బోల్ సక్తే హో లోగ్, ఆప్ లోగ్ సే మేరీ గుజారిష్ హై, యే మెసేజ్ హర్ ఘర్ మే పహుంచాఓ కే హమ్ లోగ్ క్యా హో రహా పెద్దపల్లి మే, ఖాలీ హమ్ లోగ్ కా ఓట్ యూజ్ కర్ లే రహే, బస్ హమారా ఓట్ యూజ్ కర్కే కానో కో ఖుష్ కర్ రహే, రెండు ఎకరాలు ఇస్తారా అని ఒక ఎకరమే అది శాంక్షన్ అయింది, ఇంకొక ఎకరం అడగడానికి పోతే ఏమంటారట చూద్దామయా మీకు ఎవరెక్కి ఇస్తారండి, అరే మా హక్కు కోసం మేము పోరాడదామా, ఎందుకు వాగ్దానాలు చేసినాం మరి అక్కడ మసీద్లో కూర్చొని ఎందుకు అబద్ధం చెప్పినావు, అబద్ధం చెప్పుదుగా నా దేవుడి దాంట్లలో, దేవుడి దాంట్లలో కూర్చొని దేవుడి ముందు అబద్ధం చెప్పుడుగా, అది రాజకీయ కోసం చేసినా, ఆ దేవుడే కొన్ని గుణపాఠం చెప్తాడు, ఆ దేవుడే గుణపాఠం చెప్తాడు రానున్న రోజుల్లో అని ఈ మీడియా ముఖంగానే తెలియజేస్తాను.